10 రోజుల్లో నగరంలో ప్రతిరోజు తాగునీరు సరఫరా చేస్తామన్నారు మేయర్ సునీల్ రావు. లాక్డౌన్ వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ప్రస్తుతం వైరస్ తగ్గినందున పెండింగ్ పనులు వేగవంతం చేస్తామని చెప్పారు. గతంలో 11వ డివిజన్లోని పలు కాలనీల వాసులు తాగునీటి సమస్యలు ఎదుర్కొన్నారని స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య చెరువతో పైప్లైన్ పనులు పూర్తి చేసి సమస్యను అధిగమించామని చెప్పారు. నల్లా నీటిని అవసరాల మేరకు వినియోగించాలని ప్రజలను కోరారు మేయర్ సునీల్ రావు. కరీంనగర్ నగరపాలక సంస్థ 11వ డివిజన్లోని పలు కాలనీలకు తాగునీటి సరఫరాను మేయర్ సునీల్ రావు స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వారం 10 రోజుల్లో నగరంలోని అన్ని ప్రాంతాలకు ప్రతిరోజు తాగునీటి సరఫరాను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 11వ డివిజన్ కట్టరాంపూర్ ప్రాంతం ఇంకా గ్రామీణ వాతావరణంలోనే ఉందని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య చెరువతో పలు కాలనీలకు నల్లా కనెక్షన్లు వేసి తాగునీటి సమస్య తీర్చినట్లు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా మాట్లాడుతూ తమ డివిజన్లోని గౌతమ్ నగర్, బాబానగర్, హరిహర నగర్, తులసినగర్ ప్రాంత ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావుకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత ఆకుల నర్సయ్య, కాలనీ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాంత ప్రజలు చాలా సంతోషంగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 40-50 సంవత్సరాల నుంచి మరి వాటర్ సప్లై, పబ్లిక్ హెల్త్, మన వాటర్ సప్లై కరీంనగర్ మొత్తానికి ఈ ప్రాంతం నుంచి పోతున్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో సరైన ప్రెషర్స్ లేక మరి ప్రజలు చాలా బాధపడుతున్నారు, ఇబ్బందులతో గురవుతున్నారు. చాలా పేద ప్రజలు నివసించే ప్రాంతాలు ఇవి. మరి నర్సన్న గారు, నర్మదా గారు వారు కోరిన వెంటనే మరి దీనికి వెంటనే చర్యలు తీసుకొని ఇప్పుడు దీనికి అవసరమైన పైప్ లైన్స్ చేసుకున్నాము. త్వరలోనే కూడా ఇంకా మిగతా గల్లీలకు కూడా అన్ని టీస్ ఏర్పాటు చేసుకుని, అన్ని ఇంటర్ కనెక్షన్ చేసుకొని, రెండు దిక్కుల నుంచి కూడా, రెండు పైపుల నుంచి కూడా వాటర్ సప్లై అనుకూలంగా పెట్టుకొని, ఏ రోజైనా ఇబ్బంది జరిగితే ఇంకోసారి నుంచి ఇచ్చుకునే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. 11వ డివిజన్లో నీటి సమస్యలతో గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న 11వ డివిజన్ కాలనీ పాసు నగర మేయర్ సునీల్ రావు చేతుల మీదుగా త్రాగునీటి నల్లాలను ప్రారంభించడం జరిగింది. మేయర్ అతనికి మా కాలనీ వాసుల తరఫున, మా తరఫున ఉదయపూర్వక అభినందనలు. కట్టరాంపూర్ ప్రాంతంలో గత కొద్ది సంవత్సరాలుగా నీళ్ళ ప్రాబ్లం వలన ప్రజలు అల్లాడుతున్నారు. అందుకని గత 1-2 నెలల నుంచి మేము నూతనంగా గెలిచిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించాలని మేయర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈరోజు సంతోషకరమైన వార్త ఏంటంటే, నీళ్లు గౌతమ్ నగర్కు సంబంధించిన ట్యాంకు నీళ్ళు ఎక్కించి ఈరోజు మేయర్ గారి చేతుల మీదుగా బాబానగరు, హరిహర నగరు, తులసి నగరు అన్నిటికి సంబంధించిన ఏరియాలన్నీ కూడా పూర్తిగా నీళ్లు సస్యశ్యామలంగా తాగునీటిని సప్లై కొరకు ఈరోజు మా మేయర్ గారి చేతుల మీదుగా, మా కార్పొరేటర్ నర్మదా గారి చేతుల మీదుగా ప్రజలందరికీ ఇలా సంతోషకరమైన వార్తగా